విశాఖ క్రైమ్ కు అడ్డాగా మారిపోయిందా? భూదందాలు, గంజాయి స్మగ్లింగ్, మాఫియా, కిడ్నాప్లకు కేంద్రంగా మారిందా? ఇటీవల ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం మరవక ముందే మరో అకృత్యం జరిగింది. వెంకోజీపాలెం జ్ఞానానంద ఆశ్రమంలో ఓ బాలికను రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు పూర్ణానంద స్వామి. ఆశ్రమంలో సేవ చేసేందుకు వచ్చిన అనాథ బాలికను గదిలో గొలుసులతో కట్టేసి రోజు అర్ధరాత్రి అత్యాచారం చేస్తున్నాడు. ఆ బాలికకు తిండి కూడా పెట్టకుండా అఘాయిత్యం చేస్తున్నాడు. కేవలం 2 చెంచాల అన్నం పెడుతున్నట్లు ఆ బాలిక చెప్పడం చూస్తుంటే పూర్ణానంద ఎంత పైశాచికంగా వ్యవహరించాడో అర్థమవుతోంది. స్వామీజీ ముసుగులో పూర్ణానంద అకృత్యాలు బయటపడే కొద్దీ ఒళ్ళు గగురు పొడుస్తోంది. కనీసం కాలకృత్యాలకు అనుమతి ఇవ్వకుండా హింసించినట్లు తెలుస్తోంది. ఆశ్రమంలో చేరిన తనపై స్వామీజీ 2 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడని అనాథ బాలిక ఫిర్యాదుతో పోలీసులు స్వామీజీని అరెస్టు చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన బాలికకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో బంధువులు 5వ తరగతి వరకు చదివించి 2 ఏళ్ల క్రితం విశాఖలోని కొత్త వెంకోజీపాలెం వద్ద ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో సేవల కోసం పంపించారు. ఈ ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ బాలికతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం వంటి పనులను చేయించేవాడు. అర్ధరాత్రి అయ్యాక తనతో పాటు గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. 7 ఏళ్ల నుంచి ఈ బాలికను తన గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించాడు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. 2 చెంచాల అన్నాన్ని నీటితో కలిపి మాత్రమే పెట్టేవాడు. 2 వారాలకు ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లాల్సి వచ్చేదని, కాలకృత్యాలకు అనుమతించేవాడు కాదని ఆ బాలిక చెప్పడం చూస్తుంటే స్వామి కిరాతకం బయటపడుతోంది. 2 ఏళ్లుగా తనను చిత్రహింసలకు గురి చేశాడని తెలిపింది. ఈ నెల 13న పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి బయటపడింది బాధిత బాలిక. తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కగా తనకు పరిచయమైన ఓ ప్రయాణికురాలికి బాధను చెప్పుకుంది. ఆ మహిళ 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని హాస్టల్లో చేర్చేందుకు ప్రయత్నించగా పోలీస్ స్టేషన్ నుంచి లేఖ తీసుకొస్తేనే అనుమతిస్తామని చెప్పారు. దీంతో కంకిపాడు పోలీసులు ఇచ్చిన లేఖను తీసుకుని బాలల సంక్షేమ కమిటీకి బాలికను తీసుకెళ్లగా స్వామీజీ పెట్టిన నరకాన్ని బాలిక వివరించింది. దీంతో సిడబ్ల్యూసి సభ్యులు బాలికను విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్కు పంపించారు. పూర్ణానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి పంపించారు. విశాఖ పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమ భూములు కొట్టేయాలని కొందరు చూస్తున్నారని, ఇందులో భాగంగానే కుట్ర జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తానన్నారు. విశాఖలో పూర్ణానంద స్వామీజీ అకృత్యాలపై మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ ఈశ్వర్ మనకు లైవ్లో అందిస్తారు. ఈశ్వర్, మొదచేత విశాఖనగరం అంటే చుట్టూ 3 వైపులా పచ్చటి కొండలు, ఓవైపు సముద్రం, నీలి సముద్రం. అలాంటి విశాఖనగరం అందరికీ తెలుసు, అంతా ప్రశాంతంగా ఉంటుందని. దాదాపుగా కొన్నేళ్ల వరకు కూడా పెద్ద అంతర్జాతీయంగా ప్రముఖంగా పేరుండేది. కానీ అలాంటి విశాఖలో అయితే మాత్రం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకృత్యాలకు అడ్డాగా, అరాచకాలకు అడ్డాగా విశాఖ నగరం కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని చెప్పొచ్చు. ఇటీవల చూసుకుంటే ఎంపీ ఎంఈవీ కుటుంబం ఫ్యామిలీ ఆ కిడ్నాప్కు గురవడం, గతంలో అనేక కిడ్నాప్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండడం, రుషికొండ విధ్వంసం జరగడం,
విలువైన భూములన్నీ కబ్జాకు గురైపోవడం దాదాపుగా చూసుకుంటే విశాఖ స్వరూపమే మారిపోయినట్టుగా తెలుస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే ఒక మైనర్ బాలిక పైన ఒక స్వామీజీ అత్యాచారం పాల్పడినట్లుగా ఆ మైనర్ బాలిక విజయవాడ పోలీసులకి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఆమెని స్వామీజీ పైన అయితే మాత్రం ఫోక్సో కేసు నమోదు చేసి ఆ బాలికని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ పోలీస్ విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో ఆ బాలిక వైద్య పరీక్షలు అయితే చికిత్స పొందుతుంది. ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే మాత్రం విజయవాడ పోలీసుల నుంచి విశాఖ పోలీసులకి ఈ కేసు అయితే మాత్రం దీనికి సంబంధించి వివరాలు తీసుకొని స్వామీజీని అయితే ప్రస్తుతానికి అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది. స్వామీజీ పైన అయితే గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఒక రేప్ కేసు ఉంది. అలాగే గతంలో రెండు ఈ ఎవరైతే ఇందులో బాలికలు ఉన్నారో వాళ్ళు మిస్సింగ్ అయిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి కేసులు ఉన్న నేపథ్యంలో తాజాగా రాజమహేంద్రవరానికి సంబంధించిన బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో అయితే మాత్రం తాజాగా ఈ స్వామీజీ ఆకృత్యాలు అయితే మాత్రం వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే పోలీసులు ఏదైతే విశాఖ దిశ పోలీసులు కేసుని అయితే మాత్రం టేకప్ చేశారు. దీన్ని ఆయన్ని అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు. అలాగే ఏదైతే ఈ ఆశ్రమంలో ఉన్న ఎవరైతే ఉన్నారో బాలికలు అలాగే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం బాలిక పైన అత్యాచారం కేసు అత్యాచారం చేసినట్లుగా పోలీసులు భావిస్తూ ఫోక్సో కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఈ ఆశ్రమం అంతా కూడా అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో వివాదాస్పదంగా మారిన పరిస్థితి. ఎందుకంటే స్వామీజీకి సంబంధించి ఇక్కడ విలువైన భూములు ఉన్నాయి, అందుకనే తన పైన ఇలాంటి కేసులు పెడుతున్నారని స్వామీజీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ గతంలో ఒక రేప్ కేసు, తాజాగా బాలిక పైన మైనర్ బాలిక పైన అత్యాచారం కేసు ఉండడంతో అయితే మాత్రం ఇది ఎలా రూపాంతరం చెందుతుంది అనేది అయితే మాత్రం పోలీసులు చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం స్వామీజీ పోలీసుల అదుపులో ఉన్న స్వామీజీ అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా చూసుకుంటే అయితే మాత్రం విశాఖలో చోటు చేసుకుంటున్న దురాఘాతాలు సంఘటనలు చూస్తున్నట్టయితే మాత్రం విశాఖలో ఏం జరుగుతోంది, ఈ నగరానికి ఏమైందనే పరిస్థితులు అయితే మాత్రం, ఎందుకంటే తాజాగా ఎంపీ ఫ్యామిలీ అయితే మాత్రం కిడ్నాప్ గురయ్యి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. గతంలో కూడా అనేక సంచలనాత్మకమైన కేసులకు అయితే విశాఖ నగరం వేదికగా మారింది. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతానికి కేసు అయితే దర్యాప్తులో ఉంది. అయితే స్వామీజీ అరెస్ట్ చేసిన పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతానికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. మధుశ్వేత ఈశ్వర్, ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిసింది? బాలిక అయితే మాత్రం 15వ తారీఖున అదృశ్యం అయిందని ఇక్కడైతే ఆశ్రమం నుంచి పోలీసులకి ఫిర్యాదు వెళ్ళింది. ఆ తరువాత అక్కడ విజయవాడలో ఆ బాలిక అక్కడ ఎవరైతే చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు ఉన్నారో వాళ్ళని ఆశ్రయించడంతో అయితే మాత్రం వాళ్ళ ద్వారా పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలికని అయితే మాత్రం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలో ఉంటారు. ఆ బాలికని 5వ తరగతి వరకు చదువుకున్న తర్వాత రెండు సంవత్సరాల క్రితం మాత్రమే ఆశ్రమానికి వచ్చిన పరిస్థితి ఉంది. ఆశ్రమంలో అయితే మాత్రం సేవల నిమిత్తం తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఉంచినట్లుగా ఇక్కడైతే మాత్రం ఆశ్రమంలో ఉన్న కొంతమంది చెప్పడం ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆశ్రమంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఏదైతే ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే దీనికి సంబంధించి స్వామీజీని అదుపులో తీసుకున్న పోలీసులు అయితే మాత్రం వాస్తవాలను అయితే అంటే ఏదైతే వాస్తవం అనేది రూపంలో అయితే మాత్రం ప్రస్తుతానికి విచారిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఈ ఆశ్రమంలో అయితే మాత్రం ఇప్పటికీ ఒక 12 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ఒక 4 బాలికలు ఏదైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసిన బాలిక రాజమహేంద్రానికి సంబంధించిన బాలిక ఫిర్యాదు చేసింది. ఆ బాలికతో పాటు మొత్తం 5 బాలికలు ఉన్నట్లుగా తాజాగా చూసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఈ ఆశ్రమం ఉందో ఈ ఆశ్రమంలో గతంలో కూడా ఈ స్వామీజీ పైన ఒక రేప్ కేసు కూడా నమోదైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి బాలికలు కూడా గతంలో 2 సందర్భాల్లో బాలికలు మిస్సింగ్ అవ్వడం, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చేరడం, ఇక్కడ అనేక సందర్భాల్లో ఇబ్బందులకు గురైనట్లుగా
ఇప్పుడు తాజాగా అయితే మాత్రం విచారణలో పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వివరాలుగా చూసుకుంటే ప్రస్తుత కేసుకు సంబంధించి ఎవరైతే 15 ఏళ్ల మైనర్ బాలిక ఉందో రాజమహేంద్రవరానికి చెందిన మైనర్ బాలిక పైన అయితే మాత్రం స్వామీజీ అత్యాచారం చేశాడు అనేది లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అయితే మాత్రం అటు విజయవాడ పోలీసులు ఇటు విశాఖ పోలీసులు స్వామీజీ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మధుశ్వేత. ఓకే ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. విశాఖ క్రైమ్కు అడ్డాగా మారిపోయిందా? భూదందాలు, గంజాయి స్మగ్లింగ్, మాఫియా, కిడ్నాప్లకు కేంద్రంగా మారిందా? ఇటీవల ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం మరవకముందే మరో అకృత్యం జరిగింది. వెంకోజీపాలెం జ్ఞానానంద ఆశ్రమంలో ఓ బాలికను 2 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు పూర్ణానంద స్వామి. ఆశ్రమంలో సేవ చేసేందుకు వచ్చిన అనాథ బాలికను గదిలో గొలుసులతో కట్టేసి రోజూ అర్ధరాత్రి అత్యాచారం చేస్తున్నాడు. ఆ బాలికకు తిండి కూడా పెట్టకుండా అఘాయిత్యం చేస్తున్నాడు. కేవలం 2 చెంచాల అన్నం పెడుతున్నట్లు ఆ బాలిక చెప్పడం చూస్తుంటే పూర్ణానంద ఎంత పైశాచికంగా వ్యవహరించాడో అర్థమవుతోంది. స్వామీజీ ముసుగులో పూర్ణానంద అకృత్యాలు బయటపడే కొద్దీ ఒళ్ళు గగురు పడుస్తోంది. కనీసం కాలకృత్యాలకు అనుమతి ఇవ్వకుండా హింసించినట్లు తెలుస్తోంది. ఆశ్రమంలో చేరిన తనపై స్వామీజీ 2 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడని అనాథ బాలిక ఫిర్యాదుతో పోలీసులు రాజమహేంద్రవరానికి తన బాలికకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో బంధువులు 5వ తరగతి వరకు చదివించి 2 ఏళ్ల క్రితం విశాఖలోని కొత్త వెంకోజీపాలెం వద్ద ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో సేవల కోసం పంపించారు. ఈ ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ బాలికతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం వంటి పనులను చేయించేవాడు. అర్ధరాత్రి అయ్యాక తనతో పాటు గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసేవాడు. 7 ఏళ్ల నుంచి బాలికను తన గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించాడని, ఎదురు తిరిగితే కొట్టేవాడని, 2 చెంచాల అన్నాన్ని నీటితో కలిపి మాత్రమే పెట్టేవాడు. 2 వారాలకు ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లాల్సి వచ్చేదని, కాలకృత్యాలకు అనుమతించేవాడు కాదని ఆ బాలిక చెప్పడం చూస్తుంటే స్వామీజీ పైశాచికత్వం బయటపడుతోంది. 2 ఏళ్లుగా తనను చిత్రహింసలకు గురి చేశారని ఆ బాలిక తెలిపింది.